ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా పరిశురామ బ్రాహ్మణ సేవా సంఘం ముందుంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దింటి విజయ జనార్దనాచార్యులు మండల గౌరవ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇటువలే బోర్డు తిప్పేసిన ఒక ప్రైవేట్ బ్యాంకు బాధితులు ఆర్థికంగా చితికిపోవడంతో వారిలో కొందరికి పరిశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరపున నెలకు సరిపడా కిరాణా నిత్యావసర సరుకులను సంఘం గౌరవ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి పెద్దింటి విజయ జనార్దనాచార్యుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారిరువురు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివి సీతారాం, పల్లంరాజు, కందా శర్మ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది సహాయ సహకారాలు అందించి ఒక నెలకి సరిపడా గ్రాసం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా వారి డిపాజిట్లు బ్యాంకులో పెట్టుకున్నారు. వారికి ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తంగానే తినడానికి కానీ మందులకు కానీ ఏమాత్రం అవకాశం లేకపోవడం వల్ల ఈ పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి వాళ్ళ అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేయగలిగేటువంటి సేవ పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ సేసి ముఖ్యంగా ఏర్పడినటువంటి జాతీయ స్థాయి పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ మధ్యకాలంలో దివాడా తీసినటువంటి ఒక బ్యాంకు బాధితుడు చిరుగురి శాస్త్రి గారికి ఒక నెల రోజులకి గ్రాసం మా సంఘం సభ్యులందరూ కూడా ఏర్పాటు చేశారు. వారికి ఈరోజు ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలే కాకుండా సమాజ సేవ కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ